రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాన్ని కౌంటర్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు. ఇది స్పష్టం. మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే, రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు రైతుల గురించి ఎప్పుడన్నా రైతు రైతు అని అనలేదేమో, కానీ ఈ 3 నెలలు బట్టి బాగా రైతు అంటున్నారు. అదొక సంతోషం. ముఖ్యంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా రైతుల గురించి మాట్లాడే అవకాశం నీకు వచ్చింది. మన తెలంగాణ ప్రజలు కొద్దిగా ఈ మాటను కూడా గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ 70 లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు. మాయమాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోషిండు. 100% నిజంగానే నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేసుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది? ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది, బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడాలి, మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి. రాజకీయ వ్యవస్థని దిగజార్చొద్దు. మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు. మీరు చిల్లర వేషాలు వేసి చిల్లర మాటలు మాట్లాడి చీపుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు, రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు, బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది, కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం. రైతులకు కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు, ఎక్కడుందో మాకే తెలియదు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నటి వరకు 7,957 క్లియర్ చేశారు. ఆ 45 కోట్లు జమ చేశాం ఆ ఖాతాల్లోకి. రోజు వస్తుంటాయి, రోజు ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము క్లియర్ చేస్తాం. రానాటినన్నింటినీ క్లియర్ చేసుకుంటా పోతాము. అయ్యేదాకా ఊరుకోం. అధికారుల్ని వెంబడించి వాళ్ళు అంటున్నారు కదా వేటాడతాం పోటాడతాం అని, మీరు వేటాడొద్దు పోట్లాడొద్దు. మేము నిక్కచ్చిగా రైతులు ఇంటికి పంపించి మీరు అసలు ఆ నిర్ధారణ కూడా చేయలేదు.